వెల్కమ్ టు జేఎన్ఏ టుడే న్యూస్. అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాగు జనాలు పరుగులు పెట్టించింది. ఉదయాన్నే పొలం పనుల కోసం వెళ్లిన రైతులు బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాని చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఇద్దరు స్నేక్ క్యాచర్స్ గిరినాగును బంధించేందుకు చాలా సేపు శ్రమ పడ్డారు. ఎట్టకేలకు ఎంతో చాకచక్యంగా కింగ్ క్రోబ్రాను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో రైతులు స్థానికులు ఊపిరి తీసుకున్నారు. వరుసగా కింగ్ క్రోబ్రాలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఉమ్మడి విశాఖ తూర్పుగోదావరి జిల్లాల్లో కింగ్ క్రోబ్రాలు బుసలు కొడుతున్నాయి. పామాయిల్ తోటలతో పాటు జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. విష సర్పాల సంచారంతో అవి కనిపించిన ప్రాంతాల ప్రజలు భయపడిపోతున్నారు. ఇటీవల అనకాపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇలాంటి కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు స్పందించి ఈ పాములను పట్టుకుని దూర ప్రాంతాల్లో విడిచిపెట్టాలని కోరుతున్నారు.